అంగనవాడీలు నాలుగున్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేకమైనటువంటి ప్రాతినిధ్యాలు చేసి విజ్ఞప్తులు చేసిన పాదయాత్ర నాటి హామీని అమలు చేయనటువంటి ముఖ్యమంత్రి అంటే నాడు తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా చెల్లిస్తారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నాలుగున్నర ఏళ్ళైనప్పటికీ కూడా ఆ మాట మర్చిపోయి మడమ తిప్పి ఏ ఒక్క సమస్య పరిష్కరించినటువంటి దానికి నిరసనగా ఈ రోజున అంగనవాడీలు 34 రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి సమ్మె చేస్తున్నటువంటి అంగనవాడీ నాయకత్వంతో 34 రోజులుగా ఒక్క రోజు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకోకపోవడం నోరు ఎప్పకపోవడం ఏమిటని చెప్పి ఈ అంగనవాడీలందరూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇన్ని లక్షల మంది ఇన్ని రకాల సంఘాల వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి సమ్మె చేస్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు కనీసం మాటవరుసగా జోక్యం చేసుకోకపోవడం సమస్య పరిష్కరిస్తానని చెప్పి స్వస్థమైన హామీ ఇవ్వకపోవడం జీతాలు చెల్లించక చెప్పకపోవడం పైగా మీది మికిలి ఎస్మా చట్టం పరిధిలోకి తీసుకొచ్చి సమ్మెని ఉక్కుపాదంతో అణిచేసే పద్ధతులని తీవ్రమైనటువంటి స్థాయిలో నిరసిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపడం అంటే సమస్యను పరిష్కరించడం చర్చలు మీరు సమ్మెను వాయిదా వేసుకోండి విధుల్లోకి వెళ్ళండి అని చెప్పడం కొరకైనా ఈ చర్చలు అంటే సమ్మెల సందర్భంగా చర్చలు ఇట్లా ఉంటాయా అందువల్ల సమ్మెని లాండాడతో పరిష్కరించడం కాదు మీ యొక్క చట్టాలతో పరిష్కరించడం కాదు ఎస్మాతో పరిష్కరించడం కాదు న్యాయమైన సమస్యను పరిష్కరించాలి అంగనవాడీల ప్రధానమైన డిమాండ్ మా అంగనవాడీ వర్కర్స్ హెల్పర్స్కి 4.5 ఏళ్ళగా నువ్వు 1 రూపాయి కూడా జీతం పెంచలే పెంచుతారన్న జీతం కూడా పెంచలే ఒక పక్క తెలంగాణ 18,000 చేసిన పరిస్థితుల్లో ఎంత దూరం ఉంది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఇవన్న సమానంగా కూడా లేదే దరిదాపుల్లో కూడా లేదే మరి తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తారని చెప్పి మాట చెప్పినవే రాజకీయ ప్రయోజనం పొందినవే ఒడ్డెక్కినవే గద్దెక్కినవే మరి ఈ విధంగా గద్దెక్కి ఈ అంగనవాడీ నిలువ ముంచేసేటువంటి వాళ్ళు ఏంటని చెప్పి ప్రశ్నిస్తున్నాం అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్జీఓల సమ్మె గత రికార్డ్ 56 రోజులు కానీ వీళ్ళ అంగనవాడీలు 34 రోజులు ఈ రోజుకి సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాలని చెప్పి సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి ఆ రకమైనటువంటి పద్ధతిలో పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం మీరికైనా ఆ రకంగా జీతాలు పెంచాలని చెప్పి మా డిమాండ్ కనీస వేతనం 26,000 రూపాయలు కనీసంగా ఏ రూ ఎంత పెంచుతామని కూడా చెప్పకుండా సమ్మెని విరమణ చేయమని చెప్పి నాయకత్వాన్ని మీ కోరడం సరైంది కాదని చెప్పదలిచింది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం సమ్మె సమస్యను పరిష్కరించి మాత్రమే సమ్మెని విరమణ చేయాలి అంతవరకు కూడా మేము రోడ్ల మీద ఉంటాం మా డిమాండ్ పరిష్కారం అయితే చెప్పి తెగుపు పోరాటం చేస్తున్నటువంటి అంగన్వాడీలకి బీడీఎపి తరఫున మద్దతు ఇస్తున్నాం ప్రభుత్వం దిగి రావాలని చెప్పి న్యాయమైన సమస్య పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.